అధికారంలోకి వస్తే కేటీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేటోడు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్, కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ మేడిగడ్డకే పరిమితమా? అవినీతి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ఎందుకు కాపాడుతున్నదని ప్రశ్న. బండి సంజయ్, అన్నా నువ్వు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్, మరి మంచినే ఉన్నాయి. కానీ గతం నుంచి కేంద్రంలో అధికారం ఉన్నది మీరే కదా, మరి ఎందుకు ఇంకా ఎందుకు తాత్సారం చేసినారు అని ప్రజలు అడుగుతున్నారు, చెప్పాలి. ఇక తప్పది పరిస్థితుల్లో నువ్వు మాట్లాడుతున్నట్టున్నావు. కానీ మేము అధికారంలోకి వస్తే కేటీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేటోడు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్, కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ మేడిగడ్డకే పరిమితమా? అవినీతి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ఎందుకు కాపాడుతున్నదని ప్రశ్న. బండి సంజయ్, అన్నా నువ్వు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్, మరి మంచినే ఉన్నాయి. కానీ ఇప్పుడు గతం నుంచి కేంద్రంలో అధికారం ఉన్నది మీరే కదా, మరి ఎందుకు ఇంకా ఎందుకు తాత్సారం చేసినారు అని ప్రజలు అడుగుతున్నారు, చెప్పాలి. ఇక తప్పది పరిస్థితుల్లో నువ్వు మాట్లాడుతున్నట్టున్నావు. కానీ